హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక లాంచ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ని అయితే తీసుకుని మేము ముందుకు వస్తున్నానండి సో ఇది వచ్చేసరికి మనకు కొల్లూరులో అయితే ఉందన్నమాట సో ఈ ఏరియాలోనే మనకు సెవెన్ హండ్రెడ్ ఏకర్స్లో ఐటీ హబ్ అయితే రాబోతుంది కొల్లూరు సో ఇది ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరలో అయితే ఉందండి సో ఈ విల్లా ప్రాజెక్ట్ గురించి ఇక్కడ మీకు చెప్పబోతున్నాను సో ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది కనెక్టివిటీ అండి మన కొల్ నుంచి మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ చూపిస్తున్నాను అలాగే ఇది ఓఆర్ఆర్ అనమాట ఇది మనం చూస్తున్న బ్లూ కలర్ లైను సో ముందు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీని తర్వాత ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇది వచ్చేసరికి మనకు సిక్స్టీన్ ఏకర్స్లో వన్ ఫిఫ్టీ సెవెన్ విల్లాస్ అయితే ఉంటాయి దీని పక్కనే ఎలైట్ విల్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది దీని పక్కనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉందండి అలాగే ఐరా ఆస్పిరేషన్ అండ్ ఐరా మిరాక్ రెండు ప్రాజెక్టులు అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి అలాగే జమ్వాల కుబూర్ అనే ఒక విల్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే దీని పక్కనే మనం చూస్తే క్రిస్టన్ అన్విత అమరి అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ రెడీ టూ మూల్ అయితే ఉన్నాయి అలాగే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా దగ్గరలో అయితే ఉందండి అలాగే ఇక్కడ జిహెచ్ఆర్ కెలిస్టో ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ అయింది సో దీని తర్వాత ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ పరంగా చూస్తే ఇక్కడ గ్రీన్ గ్యాబిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది అలాగే దీని పక్కనే మనకు దీని పక్కనే ఇక్కడ మనకు బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది అలాగే దీని పక్కన ఇంకా మనకు మ్యాగ్నా మ్యాజెస్టిక్ మేడోస్ అనమాట ఇవి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అనమాట రెడీ టు మూల్ అయితే ఉన్నాయి అలాగే ముప్పై ఇంద్రప్రస్థ అండి విల్లాస్ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట దీని పక్కనే మనకు బీసీసీ వాళ్ళ విల్లాస్ కూడా ఉన్నాయండి అలాగే మనకు దీని పక్కనే ఇంకా చూస్తే మనకు రాజపుష్ప గ్రీన్ డాలి విల్లాస్ అలాగే విజన్ ఉర్జిత్ విల్లాస్ ఇవి కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఏడునాగులపల్లి టోల్ బూత్ అండి ఇక్కడ నుంచి మనం టూ వార్డ్స్ తెల్లాపూర్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మెరు ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది అలాగే మైహోమ్ త్రిదాస గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయండి అలాగే మైహో అంకురా విలాజ్ కూడా రెడీ టు మూల్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ నుంచి మనం టూ అవర్స్ పార్టీ సైడ్ చూస్తున్నాను ఇక్కడ ఎలిగెన్స్ ఎంపీరియా విల్లాస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయండి దీని పక్కనే నారాయణ జూనియర్ కాలేజ్ అలాగే అదిత్రి ఎంపీరియా అనే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి దీని పక్కన నందన్సేరిటీ అలాగే మనకు గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందండి దీని పక్కన లహసిండా విల్లాజ్ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట అలాగే ఇక్కడ నుంచి మనం టూ వర్డ్స్ పటాన్ చెరువు సైడ్కి అయితే మీకు చూస్తున్నాను సో ఇక్కడ మనం హాల్మార్క్ పినయక్ లేని ఒక ప్రాజెక్ట్ అయితే అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి హాల్మార్క్ గ్రూప్ వాళ్ళది అలాగే ఇది ఎంపీఆర్ అర్బన్ సిటీ నారాయణ జూనియర్ కాలేజ్ అయితే ఉన్నాయి అలాగే మిర్చి డెవలపర్ వాళ్ళ వినేత్ సిటీ విలాజ్ కూడా ఉన్నాయన్నమాట సో దీని పక్కన ఇక్కడ చూస్తే ముత్తంగి టోల్ గేట్ అండి దీని పక్కన క్యాండేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే రామ్ వన్ వన్సింఫని ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయండి సో ఈ ఏరియా ఫుల్లీ డెవలప్ అవుతున్న ఏరియా అండి అలాగే ఐటీ హబ్ కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది సో ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలండి ఈ ప్రాజెక్టు మొత్తం సిక్స్టీన్ ఏకర్స్లో వన్ ఫిఫ్టీ సెవెన్ విల్లాస్ అయితే ఉంటాయి విత్ బెస్ట్ ఎమ్యూనిటీస్ అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ అయితే మనకు చాలా దగ్గరలో అయితే ఉంటుందండి ఇది మాస్టర్ ప్లాన్ విధంగా అయితే ఉంటుందండి సో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో విలాస్ అయితే ఉంటాయి సో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ చూసినట్లయితే డూప్లెక్స్ విల్లాస్ అయితే ఉంటాయండి సో టూ థౌసండ్ ఎస్ఎఫ్టీ అలాగే టూ హండ్రెడ్ స్వేర్ యాార్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా అలాగే మనకు టూ ఫిఫ్టీ స్కొర్ యాడ్స్ అయితే త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది అలాగే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ట్రిప్లెక్స్ విల్లాస్ అండి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయండి సో డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ త్రీ అండ్ ఫోర్ బిహెచ్కే ఉంటాయండి విల్లాస్ అలాగే స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ తర్వాత మనకు మల్టీపర్పస్ హాల్ రిసెప్షను జిమ్ మినీ లైబ్రరీ ఇండోర్ గేమ్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా సెక్యూరిటీ తర్వాత యోగా పార్కింగ్ ఇంటర్కాము డ్రింకింగ్ వాటర్ లైను సోలార్ ఫెన్సింగ్ తర్వాత మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జాగింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఉంటాయండి అలాగే లొకేషన్ హైలైట్స్ కానీ మనం చూసినట్లయితే ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ విల్ వెంచర్ అండి ఇది అలాగే వన్ కిలోమీటర్ల ఓఆర్ఆర్ కూడా ఉంది అలాగే టెన్ కిలోమీటర్స్లో పటాన్చెరు ఫైవ్ మినిట్స్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ అలాగే ఫైవ్ మినిట్స్లో ఏడునాగలపల్లి రైల్వే స్టేషన్ అలాగే ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు గచ్చిబౌలి టెన్ మినిట్స్లో కోకాపేట్ అలాగే త్రీ కిలోమీటర్స్లో గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ వన్ కిలోమీటర్లో సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ టెన్ మినిట్స్లో ఫైనాన్షియల్ డిస్టిక్ ఫార్టీ మినిట్స్లో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట సో ఈ ఏరియాలోనే అప్కమింగ్ చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి ఆల్రెడీ రీసెంట్గానే రాజపుష్ప వాళ్ళు ఇంపిరి అయిన ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేశారు అలాగే చాలా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి రిపీటెడ్ డెవలపర్స్కి సో పొజిషన్ చూసినట్లు ఒక త్రీ ఇయర్స్ అయితే పొజిషన్ అయితే టైం పడుతుందండి సో కాస్ట్ కాస్ట్గా చూసినట్లయితే మనకు వన్ సిఆర్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ కానివ్వండి లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుందండి కాంటాక్ట్ చేయండి సో మరింత ఇన్ఫర్మేషన్ మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చండి సో ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను అలాగే నచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ